అందరికీ నమస్తే అండి తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది ప్రస్తుతానికి సో మనకి ఉన్న రిపోర్ట్స్ మూడు సోర్సులు ఒకటి ఈసీ అఫీషియల్ వెబ్సైట్ ఈసీఐ డాట్ రిజల్ట్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అది ఈసీ అఫీషియల్ వెబ్సైట్ ఇదేంటంటే ఒక అరగంట లేటుగా ఉంటుంది అంటే పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వదు సో వీళ్ళు ఇచ్చిన లెక్క అలాగే మనకున్న సోర్సుల లెక్క ఇతర పొలిటికల్ సర్కిల్స్ ద్వారా వచ్చిన లెక్క మూడు లెక్కలు చెప్తాను సో ఈసీ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం యాజ్ ఆన్ నౌ ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను కాంగ్రెస్ పార్టీ యాభై ఆరు స్థానాల లీడ్లో ఉంది బీఆర్ఎస్ పార్టీ ముప్పై మూడు స్థానాల లీడ్లో ఉంది బీజేపీ ఏడు స్థానాల లీడ్లో ఉంది సిపిఐ ఒక స్థానం లీడ్లో ఉంది ఇది ఈసీ అఫీషియల్ లెక్క అలాగే ఇతర పొలిటికల్ సోర్సుల లెక్కల ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాల లీడ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు స్థానాల్లో లీడ్లో ఉంది బీజేపీ తొమ్మిది స్థానాల్లో లీడ్లో ఉంది ఇతరులు అంటే ఎంఐఎం ఐదు స్థానాల్లో లీడ్లో ఉంది ఇది అదర్ సోర్సెస్ లెక్క అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు ట్వీట్ ఏమేమి చేసుకున్నారంటే డెబ్బై ఒక్క స్థానాల్లో మేము లీడ్లో ఉన్నామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్వీట్ చేసుకున్నారు సో మనం నియోజకవర్గాల వారీగా కూడా నేను ఈసీ అఫీషియల్ వెబ్సైట్లో చెప్పిన లెక్క ప్రకారం చెప్తాను అలాగే ముఖ్యంగా మెయిన్ మెయిన్ నియోజకవర్గాలు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిన రెండు చోట్ల లీడ్లో ఉన్నారు కామారెడ్డిలో లీడ్లో ఉన్నారు మూడు వేలకు పైగా అలాగే కొడంగల్ లో కూడా ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆరు వేల నాలుగు వందలకు పైగా లీడ్లో ఉన్నారు అలాగే సిద్దిపేట హరీష్ రావు గారు భారీ మెజారిటీ వైపు దూసుకెళ్తున్నారు అలాగే కేటీఆర్ గారు సిరిసిల్ల ఆయనకు కూడా మెజారిటీ బాగానే వస్తుంది అలాగే ప్రస్తుతానికి బండి సంజయ్ అయితే వెనుకబడ్డారు కరీంనగర్లో గంగులు కమరాకర్ గారు మూడు రౌండ్లు రెండు రౌండ్ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల లీడ్లో ఉన్నారంట సో నేను ఈసీ వెబ్సైట్ ఓపెన్ చేసి నియోజకవర్గాల వారిగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత లీడ్ అనేది చెప్పేస్తా ఈసీ వెబ్సైట్ లెక్క కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్న నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్న నియోజకవర్గాలు చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల ఖానాపూరు బోధన్ ఎల్లారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ రూరల్ బాల్కొండ జగిత్యాల ధర్మపురి రామగుండం పెద్దపల్లి చొప్పదిండి వేములవాడ మానకొండూరు హుస్నాబాదు మెదక్ నారాయణఖేడు ఆందోలు నర్సాపురం ఇబ్రహీంపట్నం పరిగి కొడంగల్ నారాయణపేట జడ్చర్ల అచ్చంపేట కల్వకుర్తి కొల్లాపూరు దేవర్కద్ర నాగార్జునసాగర్ మిర్యాలగూడ హుజుర్నగర్ నల్గొండ మునుగోడు భువనగిరి నక్రేకల్ తొంగతుర్తి ఆలేరు పాలకుర్తి డోర్న డోర్నకల్ మహబూబాబాద్ పరకాల వరంగల్ వెస్ట్ వరంగల్ ఈస్ట్ వర్ధన్నపేట భూపాలపల్లి ములుగు పినపాక ఎల్లందు ఖమ్మం పాలేరు మధిర వైరా అశ్వరావుపేట భద్రాచలం ఈ నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది టీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉన్న నియోజకవర్గాలు చూసుకుంటే ఇది ఈసీ అఫీషియల్ లెక్క ప్రకారం మేబీ దీనిలో కొన్ని కొన్ని మార్పులు కూడా ఉంటాయి ఎందుకంటే నేను చెప్పాను కదా ఈసీ కొంచెం వెనకబడి ఉంటుంది ఈసీ అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయరు ఒక ఒకసారి అప్డేట్ చేస్తారు సో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నదైతే ఆసిఫాబాదు బోధు జుక్కలు బన్సువాడ కోరట్ల కరీంనగర్ సిరిసిల్ల సిద్దిపేట జహీరాబాదు సంగారెడ్డి పటాంచెరు దుబ్బాక గజ్వేలు మేడ్చెల్లు మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఉప్పల్ మహేశ్వరం రాజేంద్రనగర్ తాండూరు జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ ముత్కల్ వనపర్తి గద్వాల అలంపూర్ నాగర్కర్నూలు సూర్యాపేట జనగాం స్టేషన్ గన్పూర్ నర్సంపేట సత్తుపల్లి ఈ నియోజకవర్గాల్లో లీడ్లో ఉన్నప్పటికీ కొంచెం మార్పులు వచ్చాయి సబితా ఇంద్రారెడ్డి గారు వెనుకబడ్డారు ఇంకా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు వచ్చాయి సో ఇది ఈసీ లెక్క మనం అదర్ సోర్సెస్లోకి వెళ్ళిపోతే మనకి ఇప్పుడే వచ్చిన లెక్క ఏంటంటే నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి సారీ మందని నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సురేంద్రబాబు గారు ఉన్నారు కదా ఆయన భారీ మెజారిటీతో ఉన్నారు ఎనిమిది ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయనకు పదివేల మెజారిటీ వచ్చింది ఎనిమిది రౌండ్లలో అలాగే కద్దర్లో చూసుకుంటే బీఆర్ఎస్ లీడ్లో ఉంది ఏడు వేలు ఓట్లు అలాగే ఆసిఫాబాదులో కోబ లక్ష్మి గారు ఏడు వేల ఓట్లతో లీడ్లో ఉన్నారు మల్లారెడ్డి గారు ఆరు వేలకు పైగా ఓట్లతో లీడ్లో ఉన్నారు సిద్దిపేటలో హరీష్ రావు భారీ మెజారిటీ ప్రస్తుతానికి నాలుగు రౌండ్లు అంట నాలుగు రౌండ్లలో పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల కాదు మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి పదిహేను వేల ఏడు వందల లీడ్లో ఉన్నారంట అలాగే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారు నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి పదిహేను వందల యాభై నాలుగు లీడ్లో ఉన్నారు సో ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి రిఫ్రెష్ చేసి ఈసీ అఫీషియల్ అలాగే అదర్ సోర్సెస్ ద్వారా చెప్తుంటాను థ్యాంక్ యూ